ஸ்ரீ மகாகணபத்தே நமஹ, ஸ்ரீ சரஸ்வத்தியே நமஹ, ஸ்ரீபாத வல்லப நரசிம்ம சரஸ்வதி, ஸ்ரீ குரு தத்தாத்ரேயாய நமஹ. அகங்காரம் மஞ்சது காது. தாட்டின் தன்னேவாடு உண்டே வாடி தலனு தன்னேவாடு உண்டாடனி ஒரு சாமித்தந்தி. அது கேவலம் சாமித்த மாத்திரமே காது, அந்தரூ பிரதிரோஜு குர்த்து சேசுகோவலசின மஞ்சி மாட கூட. తాటి చెట్టు అంటే పెద్ద చెట్టు కదా, ఎగిరి దాన్ని తంతే దాన్ని తన్నేవాడు కూడా ఒకడు ఉన్నాడని అర్థం. అక్కడ వాడిని కూడా లోకంలో ఎంతోమంది గొప్పవారు ఉంటారు కదా, పూజ్యులు కూడా ఉంటారు, కానీ తల ఒగ్గి ఉండటానికి అంగీకరించకుండా అహంకారిస్తూ ఆ అహంకారంతో ఉంటారు. అది ఒక్కొక్కసారి ఘోరమైనటువంటి శిక్షను అనుభవించేటట్లుగా చేస్తూ ఉంటుంది కూడా. సముద్రుడు గొప్పవాడు అయితే ఏం లాభం? శ్రీరాముడి ముందు విర్రవీగి ఆయన బాణాలకు తల ఒగ్గి ఉండవలసి వచ్చినది ఆ కథ మనకు తెలుసు. అదే సముద్రుడు మళ్ళీ అగస్త్య మహర్షి ముందు తల ఒగ్గి ఆయన చేతిలో ఆచమనానికి నీరు అయిపోయాడు అని కథ మీకు తెలిసింది. అలాగే వింధ్యుడు కూడా గొప్పవాడే, కానీ నేను మేరువు కంటే గొప్పవాడిని అనే అహంకారం వింధ్యుడిలో బాగా నాటుకుపోయింది కదా. వింధ్యుడిలో వినయ విధేయులు ఉన్నాయి, కానీ ప్రయోజనం లేకోకుండా పోయాయి. ఒకనాడు నారదుడు వింధ్యా పర్వతానికి వచ్చాడు. ఆయన్ను పూజించి వింధ్యుడు తన మనస్సులోని మాట బయటపెట్టాడు. ఆ మాటకు ఆ నారద మునీంద్రుడు అదిరిపడి అతడి యొక్క అహంకారాన్ని గుర్తించి, నువ్వు అన్నిట్లోనూ గొప్పవాడివేనయ్యా, సరిగా గమనిస్తే ఒక్కొక్కసారి మేరు కూడా నీ ముందు పనికిరాదు అనేసి వెళ్ళిపోయాడు. అహంకారంతో ఉన్నవాడికి కన్ను మిన్ను కానవు కదా. వింధ్యుడికి కూడా అలాగే, ఏం చేస్తున్నాడో తెలియటం లేదు. లోన అహంకారం వల్ల వినయము వివేకం మాట కలిశాయి, మంట కలిసిపోయాయి. వినయము వివేకము లోన ఉండేటువంటి అహంకారంతో ఏమి ప్రయోజనం లేకుండా పోయింది. తన శిఖరాలను ఏకంగా సూర్యరథ మార్గానికి అడ్డంగా పెట్టేశాడు. తానే గొప్ప అనుకొని త్రిలోకవాసులను జీవులను బాధించాడు. ఈ విపత్కర పరిస్థితి నుంచి రక్షించమని దేవతలు బ్రహ్మదేవుణ్ణి అడిగితే ఆయన ఈ గండం నుంచి గట్టెక్కించేది నేను కాదు, అగస్త్య మహర్షి ఒక్కడే అన్నాడు. దేవతలు వెళ్ళి తమ బాధను ఆయనకి చెప్పుకున్నారు. ఆ ఋషికి, ఆయన శివభక్తుడు, లోకానికి క్షేమం కూర్చటంలో శివుడు ముందు ఉంటాడు కదా, తన ప్రభువైనటువంటి శివుడి పద్ధతినే అగస్త్యుడు వ్రతంగా పెట్టుకొని దేవతలు అడగగానే వెంటనే ఉత్తర పథం నుంచి దక్షిణ పథనానికి బయలుదేరాడు. అగస్త్యుడు వింధ్యుడి దగ్గరికి వచ్చాడు. వింధ్యుడికి అగస్త్యుని గురించి తెలుసు, అందుకే ఆయన ముందు తన తలను వంచాడు. అప్పుడు అగస్త్యుడు వింధ్యుణ్ణి కీర్తిస్తూ, నీకు పెద్దలంటే ఎంత గౌరవము, ఎంత వినయము, నేను దక్షిణ పథానికి వెళ్ళి వచ్చేస్తాను, అందాక అలాగే ఉండు అని ఆయన దక్షిణ ప్రాంతానికి వచ్చేశాడు. వింధ్యుడు అలాగే తల వంచి ఒదిగి ఉండిపోయాడు. ఎంత చదువు చదువుకుంటే ఏమిటి, ఎంత గొప్పవాడైతే ఏమిటయ్యా, వినయ విధేయతలు లేకపోతే వింధ్యుడికి పట్టిన గతే పడుతుంది కదా. అందువల్ల అహంకారము లేని విద్యావంతులై ఉండాలి, అలాగే అగస్త్య మహర్షిలాగా పరోపకార్థమిదం శరీరము అంటే పరులో హితం కోసమే ఈ శరీరాన్ని భగవంతుడు అనుగ్రహించాడు అనేటువంటి విధంగా
మన జీవితాన్ని బాగా సాగించాలి కదా, దీన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలా. జై గురుదత్త, శ్రీ గురుదత్తా.